ఓకే డాక్టర్ తులసి రెడ్డి గారు కడప జిల్లా మీ పులివెందుల నియోజకవర్గం అనుబంధం ఉంది మీకు వైఎస్ సోదరులు ఇద్దరితో కూడా ఈవెన్ జగన్ గారితో కూడా సో వివేక హంతకులు ఎవరో ప్రజలకు తెలుసు అంటున్నారు చెల్లెమ్మలు ఇద్దరూ హంతకులు సమర్థిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాను ఓడిపోతే పథకాలు ఉండవు అంటున్నారు సీఎం గారు ఓకే ముందు వివేకాంద రెడ్డి హత్య తీసుకున్నాం హంతకులకు ఇద్దరు చెల్లెమ్మలు సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ A5 శివశంకర్ రెడ్డి A6 భాస్కర్ రెడ్డి A7 అవినాశ్ రెడ్డి అంటే వీళ్ళకు చెల్లెమ్మలు సపోర్ట్ చేస్తున్నారనా ఇంకే మరి సంతోషమే కదా ఇంకా అవినాష్ రెడ్డి ఎంపీ కంటెస్ట్ చేస్తున్నాడు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి నాయన శివశంకర్ రెడ్డి వాళ్ళ సేనాధిపతి ఇంకా వాళ్ళ ముగ్గురికి సపోర్ట్ చేస్తే ఇంకా సంతోషం కదా నీకు వచ్చేసి ఇంకా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు ఆవిడ సోదరు సపోర్ట్ చేస్తున్నారు ఈ ఇష్యూ ఎందుకు కదా ఇంకా సమస్య ఉంది అది అది ప్రస్తావించాల్సిన అవసరమే ఉంది కాబట్టి అది పనికిమాలిన మాటలు వచ్చేసి ఇంకా దానికి అర్థమే లేనమాట రెండవది శిశుపాలుడు 100 తప్పులు చేసిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ సూర్యసన చక్రంతో శిరఛేదం చేశాడు అదే విధంగా శిశుపాలనకి మించి తప్పులు చేశాడు కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఓటన ఆయుధంతో ఆయనకు ఓటమి తప్పదు అది ఆయనకు తెలుసు ఇది మునిగిపోయే పడవ వైకాపనది మునిగిపోయే పడవ అది అనేక సందర్భాల్లో ఇప్పటికే రుజువైంది ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కానీ ఐపాక్ సర్వేలో కానీ రీసెంట్గా ప్రశాంత్ కిషోరే జగన్కు ఓటమి తప్పదు అది అలాంటి ఇలాంటి ఓటమి కాదు భారీ ఓటమి తప్పదు అని చెప్పేసి గత ఎన్నికల్లో ఆయనకు సర్వే చేసిన ఆయనే చెప్పడం జరిగింది కాబట్టి ఆయన సభలు వెలవెలబోతున్నాయి ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు బస్సు యాత్ర కానీ సామాజిక న్యాయ సంకల్ప సభలు కానీ ఇవన్నీ ఆడుదాం ఆంధ్ర కానీ ఇవన్నీ ప్రభుత్వము పార్టీ ఇచ్చిన ప్రతిదీ ఫెయిల్ అయిపోతూ ఉంది కాబట్టి అన్ని వర్గాల్లో వ్యతిరేకత మరి ఇన్నాళ్ళు పరదాల చాటున పోలీసుల మధ్య బ్యారికేడ్ల మధ్య తిరిగినటువంటి పరదాల వీరుడు బ్యారికేడ్ల ధీరుడు ఈరోజు మరి పరదాలు లేకుండా ఎందుకు తిరుగుతున్నాం మొన్నటి వరకు జస్ట్ 20 డేస్ బ్యాక్ కూడా పుల్లలకు వచ్చినప్పుడు పరదాలు పెట్టారు మరి ఈరోజు పరదాలు లేకుండా తిరిగేవానివి మనం ఎందుకు తిరగలేకపోయినాం దీనికి ఆన్సర్ చెప్పాలా ప్రభుత్వానికి ఎందుకు ఖర్చు పెట్టించినాం బ్యారికేడ్లు కానీ పరదాలు కానీ ఇప్పుడు ఎటు తిరుగుతున్నావు కాబట్టి ప్రతిదీ అబద్ధమే ఇంకా తర్వాత నేను మళ్ళీ రాకుంటే నా పథకాలన్నీ రావు అని చెప్పేది పూర్వం ఒక ముసలావిడ నా కోడి కుంపటి లేకుంటే తెల్లవారదు అనుకున్నదట నా కోడి తెల్లవారుదన కూస్తూ ఉంటేనే తెల్లవారుతుంది నేను కుంపటి వెలిగిస్తేనందరూ చలిగాంచుకుంటున్నారు అని ఈరోజు నా కోడి కుంపటిని తీసుకుని ఊరేళ్ళపల్లికి పోతా ఈ ఊర్లో వాళ్ళకి ఎట్ట తెల్లవారుతుందో చూస్తా అని చెప్పేసి కోడి కుంపటి తీసుకొని ఊరేళ్ళపల్లికి పోయిందండి మా రొటీన్ తెల్లవారిందండి ఆ విధంగా ఈయన లేకుంటే ఈయన వచ్చేసి నిన్నగాక మొన్న వచ్చాడు ఈయన గతంలో 1975లోనే 20-point ప్రోగ్రామే మొత్తం అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇందిరాగాంధీ గారు కాబట్టి ఆ రోజు నుంచి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు కార్యక్రమం అంతా మొత్తం సంక్షేమ కార్యక్రమాలే మహిళలకు బాలలకు ఎస్సీ ఎస్టీ వాళ్ళ నాయన సీఎంగా ఉండగా కదా తర్వాత రోసే గారు సీఎంగా ఉండగానా మీరు రోసే గారు ఓకే రైట్ సారీ కాబట్టి ఇప్పుడు గతంలో వచ్చేసి ఇప్పుడు ఇళ్ల పథకం ఒకటి ఇల్లు తీసుకున్నాం ఇళ్లకు ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి 2-3 మెతుకులు పట్టుకుంటే చాలు ఈయన సంక్షేమం ఏ విధంగా ఉందో సరి చూస్తే ఇది పులివెందులకు సంబంధించి పులివెందుల పట్టణానికి సంబంధించి జగనన్న ఇళ్ళ లేవు ఈరోజు తీసుకున్నాను వాళ్ళు ఇచ్చింది అధికారులు ఇచ్చింది మొత్తం శాంక్షన్ అయింది పులివెందుల టౌన్కు మొత్తం నియోజకవర్గం కాదు 7079 ఇల్లు శాంక్షన్ అయ్యాయి జగనన్న ఇళ్ల కాలనీ కింద ఇప్పటికి పూర్తయింది 310 మొన్నటి వరకు నేను 4 మంత్స్ పోయినప్పటికీ 5 అయినాయి ఈ లోపల దాని అనేక సార్లు నేను వచ్చేసి రేజ్ చేస్తే కల్లా ఈ లోపల ఈ రోజుకు పూర్తయింది 310 మంజూరు చేసింది 7079 పూర్తయింది 310 అంటే 4% దాంట్లో కూడా ఒక్కరు కూడా ఇంతవరకు చేయలేదు ఇది పులివెందుల టౌన్లోనే నీ సొంత నియోజకవర్గం నీ సొంత ఊర్లోనే ఇంత అధ్వానంగా ఉంటే ఇంకా రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉంటే ఊహించుకోండి ఆయన వచ్చేసి
ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల కింద ఇల్లు గురించి చెప్పుకుంటాడు, బ్రహ్మాండంగా ఇల్లు గడిచని చెప్పేసి. నీ సొంత ఊర్లో 7079 ఇళ్ళకు గాను 310 ఇల్లు కంప్లీట్ అయినాయి, ఇంకా ముగ్గురు ఒక్కరు కూడా చేరలేదు. ఇది పరిస్థితి. ఇంకా మిగతా ఏం తీసుకున్నా, ఈరోజు ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయింది, నవరత్నాలు నకిలీ రత్నాలు అయినాయి, తర్వాత అమ్మ ఒడి నాన్న బుడ్డికి చాడడం లేదు. నువ్వు మొత్తం సంక్షేమ పథకాల ద్వారా మననే ఆయన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. డీబీటీ పథకాల ద్వారా ఎంత ఇచ్చింది 5 సంవత్సరాల్లో? డీబీటీ పథకాల ద్వారా 1,89,519 కోట్ల రూపాయలు బటన్ నొక్కి డీబీటీ పథకాల ద్వారా వేసినా అని చెప్పాడు. 1,89,519 కోట్లు ప్లస్ ఒప్పుకున్నావు, కానీ నువ్వు బాధుడు ద్వారా ఎంత తీసుకున్నావు? నువ్వు బటన్ నొక్కడం ద్వారా 189,519 కోట్లు, కానీ నువ్వు బాధుడు ద్వారా ఛార్జీల మోత, పన్నుల వాత, ధరల మోత, నువ్వు ఈ 5 సంవత్సరాల్లో 3,00,000 కోట్ల రూపాయలు అదన భారం వేశావు. కరెంటు ఛార్జీల వల్ల, ఆర్టీసీ ఛార్జీల పెంపు, పెట్రోలు డీజిల్ నిత్యావసర సరుకులు, తర్వాత ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్ను, తర్వాత ఇసుక, సిమెంటు, మద్యము, వీటన్నిటి ద్వారా 3,00,000 కోట్ల రూపాయలు అదన భారం మోపావు. ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పినట్లు అప్పు వచ్చేసి సరే కరెక్ట్గా ఇంత అని చెప్పుకున్నా కానీ దాదాపు 8,50,000 కోట్ల రూపాయలు అదనపు అప్పు చేసావు. కాబట్టి అప్పు 8,50,000 కోట్ల రూపాయలు, బాధుడు 3,00,000 కోట్ల రూపాయలు, కలుపుకుంటే 11,50,000 కోట్ల రూపాయలు. నువ్వు ఇచ్చింది డీబీటీ ద్వారా 189,519 కోట్లు, రౌండ్ ఫిగర్ 2,00,000 కోట్లు వేసుకున్నావులే, 11,50,000లో 2 పోతే ఎంత? 9,00,000 కోట్లు. ఏమైనట్టు? కాబట్టి నువ్వు చెప్పింది ఒప్పుకున్నావులే, నీ డీబీటీ పథకాలు ఇది ఏమైనట్టు? కాబట్టి నీ సంక్షేమం అనేది మేడిపండు చందం. సంక్షోభంలో సంక్షేమం ఉంది. నెక్లెస్ చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ తాగినావు, మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగిలించినావు, జేబుదంగ పత్ర వర్షాంతో జేబుదంగ పత్ర ప్రవర్తించినావు, ఇచ్చింది గోరంతా లాక్కున్నది కొండంతా. కాబట్టి నీ ఒప్పుకున్నాం 189,519 కోట్లు ఒప్పుకుంటున్నాం, కానీ నీ బాధుడు రెడ్డి ద్వారా ఎంత బాధినావు, నువ్వు ఎంత అప్పు తెచ్చావు, దాంట్లో ఎంత కొట్టేసినావు? ఇది ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఇంకా ఆయన ఎంత మొత్తుకున్నా సంక్షేమం సంక్షేమం సంక్షేమ రాజ్యం అని ఇది ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. కాబట్టి అతని ఓటమి తప్పదు. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత తిరుపతి రామ